తెలుసుకున్నాము భాగహారం గుర్తు. భాగహారానికి సంబంధించిన గణిత రూపం, భాగహారాన్ని ఎలా సాధించాలో మనము తెలుసుకున్నాము. చెప్పండి పిల్లలు, అసలు భాగహారం అంటే ఏంటి? వెరీ గుడ్. భాగహారం అంటే ఏంటి? ఇచ్చిన వస్తువులను సమానంగా పంచుకోవడం. సమానంగా పంచుకోవడాన్ని మనము భాగహారం అంటాము. మనం ఈరోజు భాగహారంలో కొన్ని పదాలను గురించి తెలుసుకున్నాం. అవి ఏంటి అంటే విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము. భాగహారంలో ఈ నాలుగు పదాలను గురించి మనము ఒక కొన్ని ఉదాహరణలు చేస్తూ ఆ పదాలను మనము తెలుసుకున్నాం. ఏ పదాన్ని విభాజ్యం అంటాము, దేని విభాజకం అంటాము, భాగఫలం అంటే ఏంటి, శేషం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇటు చూడండి పిల్లలు, నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇక్కడ 8 వస్తువులు ఉన్నాయి. ఈ 8 వస్తువులను నేను ఇద్దరు పిల్లలకు సమానంగా పంచుకున్నాను. చూడండి, 8 వస్తువులను ఇద్దరికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 8 వస్తాయో చూద్దాం. 8 వస్తువులను ఇద్దరికి సమానంగా పంచుకున్నాం. పంచితే 2 ఎక్కడ దాకా వస్తుంది, 8 ఎక్కడ వస్తుందో అక్కడ దాకా మనకు 2 చదువుకుంటూ పోవాలి. ఎప్పుడు కానీ భాగహారం చేసేటప్పుడు మనము 0 నుంచి చదువుకుంటూ రావాలి. ఎక్కడ 2 0 0, 2 2 2 2 4, ఇలా 2 4 8. 8 వస్తువులను ఇద్దరికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి చెప్పండి పిల్లలు? 4. 8లో 8 తీసివేస్తే 0. భాగహారంలో మనకు ఒక ప్రక్రియ అంతర్గతంగా ఇది ఉంటుంది. అదేంటంటే తీసివేయడం. 8లో 8 వస్తువులను మనము తీసివేస్తే 0 వస్తుంది. అంటే 8 వస్తువులను నేను ఇద్దరికి పంచుతున్నాను. 1 2 3 4 5 6 అందులో ఉన్న వస్తువులను తీస్తూ ఇస్తున్నాను. అంటే ఇందులో తీసివేయడానికి ప్రక్రియ అంతర్గతంగా ఉంటుంది. 8 వస్తువులను ఇద్దరికి పంచితే 4 4 వస్తాయి, మిగిలింది 0. ఇప్పుడు ఇక్కడ 4 వచ్చిందా ఆన్సర్, 4 కూడా ఇస్తాను. ఇప్పుడు ఇదే 8 వస్తువులను నేను 3 పంచుకొని చూడండి. 8 వస్తువులను 3 సమానంగా పంచితే ఎంత వస్తుందో చూద్దాం. 8 వస్తువులను 3 సమానంగా పంచుకుంటాం. ఇప్పుడు మనము 3 కూడా 0 నుండి జరుపుకుంటూ పోవాలి. 3 ఎక్కడ వస్తుందో చూద్దాం. 3 0 0, 3 3, 3 2 6, 3 3 9. కానీ మనకి ఇక్కడ ఏంటండి? 8. అంటే ఇందులో 3 మనకి 8 రాలేదు కదా. 8 కంటే చిన్న నెంబర్ ఉండాలి, 8 దగ్గరగా ఉండే నెంబర్ మనము తీసుకోవాలి. ఇందులో 8 కంటే చిన్న నెంబర్ ఏంటి? ఇవన్నీ చిన్నవి, కానీ 8 దగ్గరగా ఉన్న నెంబర్ 6. 8 కంటే చిన్నగా ఉంది, 8 దగ్గరగా ఉంది కాబట్టి మనము 3 2 6 అనే దాన్ని తీసుకోవాలి. 3 2 6. 8 నుండి 6 తీసేస్తే ఎంత వస్తుందో చెప్పండి పిల్లలు. గుడ్, 2. ఈ 8 వస్తువులను 3 సమానంగా పంచితే మనకు ఒక్కొక్కరికి 2 వస్తువులు వస్తాయి. పంచగా ఇంకా 2 వస్తువులు మిగిలిపోతుంది. ఇక్కడ ఏమైనా వస్తువులు మిగిలాయా? లేదు, 0. ఇక్కడ మాత్రం 2 వస్తువులు మిగిలిపోయాయి. ఇందులో విభాజ్యం అంటే ఏమిటి, విభాజకం అంటే ఏమిటి, భాగఫలం అంటే ఏది, శేషం అంటే ఏది మనం తెలుసుకున్నాం. ఈ మధ్యలో ఉన్న నెంబర్లు అంటే మొత్తం పంచడానికి మన దగ్గర ఉన్న వస్తువులను విభాజ్యము అంటాం. దీన్ని ఏమంటాము? విభాజ్యము. ఎంతమంది విద్యార్థులకైతే మనం పంచాలనుకుంటున్నామో దాన్ని విభాజకము అంటాం. దీన్ని ఏమంటాము? విభాజకము. 8 వస్తువులను ఇద్దరికి పంచుతూ ఉంటే పంచగా వచ్చిన ఫలితాన్ని భాగఫలము అంటాం. దీన్ని ఏమంటాము? భాగఫలము. ఇలా పంచుతూ పోతే చివరికి ఏం మిగిలింది మనకు? ఇక్కడ ఏమీ మిగలేదు. దీన్ని మనము
ఇక్కడ ఎంత చెప్పండి, శేషం ఎంత? గుడ్, సున్నా. విభాజ్యం ఎంత? భాగఫలం గుడ్ నాలుగు, విభాజకం రెండు. అదే ఈ సమస్యలో చూద్దాం, విభాజ్యం ఏది, భాగఫలం ఏది, శేషం ఏది. ఈ మధ్యలో ఉన్నది ఏంటి చెప్పండి పిల్లలు? గుడ్, విభాజ్యము. ఏంటిది విభాజ్యము? మరి దీన్ని ఏమంటారు? గుడ్ విభాజకము. దీన్ని ఏమంటారు? భాగఫలం. చివరగా మిగిలిన ఈ రెండు ఏమంటారు? శేషం. అంటే మనము పంచడానికి తీసుకున్నటువంటి మొత్తం వస్తువుల సంఖ్యను విభాజ్యము అంటాం. ఈ మధ్యలో ఉన్నది మనం తీసుకున్న మొత్తం వస్తువుల సంఖ్య, దీన్ని విభాజ్యం అంటాం. విభాజకం అంటే మనం ఎంతమందికి అయితే పంచుతున్నామో, ఎన్ని భాగాలైతే చేయాలనుకుంటున్నామో దాన్ని విభాజకం అంటాం. ఇక్కడేమో ఇద్దరికి పంచుతున్నాం, ఇక్కడేమో ముగ్గురికి పంచుతున్నాం, ఇది విభాజకం. భాగఫలం అంటే మనము ఇచ్చిన వస్తువులను సమానంగా పంచగా ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తువులు అయితే వస్తాయో దాన్ని భాగఫలం అంటాం. ఇక్కడ ఎంత భాగఫలం? నాలుగు. ఇక్కడ రెండు. ఒక్కొక్కరికి పంచగా మిగిలిన వచ్చిన వస్తువుల సంఖ్యను భాగఫలం అంటాం. శేషం అంటే మనం పంచగా అందరికి సమానంగా పంచగా చివరికి మిగిలేదాన్ని శేషం అంటాం. ఇక్కడ ఏమి మిగలేదు, సున్నా. ఇక్కడ శేషం, ఇక్కడ మాత్రము శేషం ఎంత వచ్చింది చెప్పండి? రెండు. పంచగా మిగిలిన వస్తువులు ఇక్కడ రెండు, పంచగా మిగిలిన వస్తువులు సున్నా. మిగిలిన దానిని శేషము అంటాం. ఇది భాగాహారంలో మనం నేర్చుకున్నటువంటి పదజాలము. విభాజ్యం అంటే మొత్తం వస్తువుల సంఖ్య, విభాజకం అంటే పంచవలసిన భాగాల సంఖ్య, భాగఫలం అంటే పంచగా వచ్చిన వస్తువుల సంఖ్య, శేషం అంటే పంచగా మిగిలిన వస్తువుల సంఖ్య. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి, అందులో మీరే విభాజ్యం అంటే, విభాజకం అంటే, భాగఫలం అంటే, శేషం అంటే మీరే చెప్పాలి. ఓకేనా పిల్లలు? పదహారు డివైడెడ్ బై నాలుగు. నేను 16 వస్తువులను నలుగురికి సమానంగా పంచాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా భాగాహారం చేయాలి? మధ్యలో ఏం వేసుకోవాలి? 16. నాలుగులో 16 ఎక్కడ వస్తుంది చెప్పండి పిల్లలు? గుడ్, 4 4 16. 16లో 16 తీసివేస్తే ఎంత? సున్నా. ఇప్పుడు ఇందులో భాగఫలం ఏది? గుడ్. ఈ 4ను భాగఫలం అంటాం. విభాజ్యం ఏది? 16. ఈ 16 ఏమంటాం? విభాజ్యము అంటాం. ఇదేంటి మరి? విభాజకం. లాస్ట్కు చివరిగా మిగిలిందని ఏమంటాము? శేషం. విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషం. ఈ విధంగా ప్రతి భాగహారంలో కూడా ఈ 4 పదాలు ఉంటాయి, విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషం. దీనికి సంబంధించి ఒక సూత్రం ఉంటుంది పిల్లలు, ఈ సూత్రాన్ని మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. మనం చేసిన భాగాహారం సరైనదా సరైనది కాదా అనేది తెలుసుకోవడానికి మనము ఆ భాగాహార సూత్రాన్ని ఆధారంగా చేసుకొని చేసిన సమస్య సరైనదా లేదా అని మనము చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా పిల్లలు? కానీ విభాజ్యం అంటే విభాజకము, భాగఫలము, శేషం, ఈ 4 పదాలు ప్రతి భాగాహారంలో ఉంటాయి. దీనికి సంబంధించి ఒక భాగాహార సూత్రం ఉంటుంది, అది మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. ఓకేనా పిల్లలు? బాయ్.